ఎంసెట్ పంచాయతీ ఢిల్లీకి చేరనుంది. ఎందుకంటే ఈ రోజు తమ పరీక్షను తామే నిర్వహించుకుంటాము, ఎంసెట్ విషయంలో అవసరమైతే ఏపీకి సహకరిస్తామని చెప్పి గవర్నర్ కు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ రోజు మధ్యాహ్నమే సీఎం చంద్రబాబుతో మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చించి దీనిపై ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందన్న దాని మీద ఆలోచించారు. అయితే ఈ రోజు ఉదయం కూడా అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నారు, కోర్టుకి వెళ్తే మనకి ఎట్లాంటి పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉందా లేదా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ఒకేసారి అటు కోర్టుకి వెళ్ళడంతో పాటుగా కోర్టుకి వెళ్లే ముందుగా ఈ విషయాన్ని ఒకసారి ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు గంటా శ్రీనివాసరావు సూచించారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యామండలి ఏపీ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు వేణుగోపాలరావు, మరికొందరు మంది అధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఎలాగూ ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం ఉంది కాబట్టి దానికంటే ముందుగానే ఢిల్లీలో కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీతో ఇదే విషయంపై చర్చించి అక్కడి నుంచి దీనికి పరిష్కారం సూచించాల్సిందిగా మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర మంత్రిని కోరనున్నారు. ఒకవేళ కేంద్రం చెప్పినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా ముందుకెళ్లి తమ పరీక్షలు తానే నిర్వహించుకుంటామని ముందుకెళ్ళినట్లయితే ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఎంసెట్ పంచాయతీ ఎంసెట్ వివాదానికి సంబంధించి గవర్నర్ దగ్గర ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో చివరిసారిగా కేంద్రం మీద కేంద్రం దగ్గర నుంచి అయినా సరే ఒక పరిష్కారం వస్తుందనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ కేంద్రం కూడా దీనికి పరిష్కారం చూపించలేకపోయినట్లయితే రేపు లేదా ఎల్లుండి కోర్టుకు వెళ్ళాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తానికి రెండు మూడు రోజుల్లో ఈ ఎంసెట్ వివాదానికి ఎట్టి పరిస్థితులను ఫుల్ స్టాప్ పెట్టి విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ టెన్షన్ తొలగించాలని చెప్పి ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సుచిత్ర, థ్యాంక్ యూ. ఎంపీరావు, ఎంసెట్ నిర్వహణపై పీఠముడి వీడడం లేదు, తెలంగాణ సర్కార్ సహకరించలేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ లోగోను ఆవిష్కరించిన ఆయన విభజన చట్టం ప్రకారం నడుచుకుంటున్నట్టు చెప్పారు. లేని అధికారం కోసం ఏపీ ఉన్నత విద్యామండలి పాకులాడుతోందని జగదీష్ రెడ్డి విమర్శించారు. అట్లా ఏకపక్షంగా చేసేసి దాడి చేసి మేము చేసింది మీరు చేయాలి, మేము ఆర్డర్ ఇస్తున్నామని చెప్పేసి అమలు చేయడం గొడవ పెట్టుకోవడం అవుతుందా? మాట్లాడకుండా కూర్చోవడం గొడవ పెట్టుకోవద్దా? ఎవరికో సంతోషం కలిగించడం కొరకు మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు. మేము మా విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఏం చేయాలో ఆ పనులు మేము చేసుకుంటున్నాం. కామ్గా మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి అడుగు ఏమైనా గందరగోళంగా ఉందని చెప్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ప్రతిరోజు నేను ఎక్కడ పోయినా విద్యార్థులు కలుస్తున్నాను. చాలా బాగుంది సార్, మన స్టాండ్ హ్యాపీగా ఉంది, గోయాడని చెప్తున్నాను నాకు మా పిల్లలు. ఏమి ఇబ్బంది లేదు. గొడవలు పెట్టుకుంటున్న వాళ్ళు లేని కావాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు, లేని అధికారాలు మాకు కావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఇంకా పాత పద్ధతుల్లోనే ఆనాడు ఎట్లయితే దౌర్జన్యపూరితంగా తెలంగాణను ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వెళ్ళుకున్నారో, రాష్ట్రం విడిపోయిందన్న జ్ఞానం ఇంకా తెచ్చుకోకుండా ఉన్న వాళ్ళు మేము కాదు. చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏదైతే చెప్పిందో దాన్ని ఇక ఎంసెట్ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టింపులకు పోవడం సరికాదని టీపీసీసీ చీఫ్ పొన్నాలన్నారు. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని వివాదానికి తెరదించాలని కోరారు. కేంద్రం సైతం తనకేమి పట్టనట్టు వ్యవహరించడం సరికాదని, పిల్లల జీవితాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదండి. బేసిజాలకు పోతున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం, విద్యార్థుల జీవితాలు అయోమయంలో నింపబడుతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేని ఈ రెండు ప్రభుత్వాలు, వాటి మీద శ్రద్ధ చూపని కేంద్ర ప్రభుత్వం, దురదృష్టం, దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితులు. ప్రజాస్వామ్యంలో కొత్త ప్రభుత్వాలు వచ్చినాక ఎంతో మేలు జరుగుతుందని ఆశించిన వాళ్ళ భ్రమలు తొలగిపోతున్నాయి. ఇటు రెండు రాష్ట్రాల జల వివాదం కూడా ఢిల్లీ చేరుతుంది. ఏపీ తీరుపై కేంద్ర మంత్రి ఉమాభారతికి కంప్లైంట్ చేసేందుకు మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, సుమిత్ర, రేపు ఢిల్లీలో ముఖ్యంగా నదుల అనుసంధానంపై రేపు కేంద్రం కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఆ సమావేశాన్ని పాల్గొనేందుకు మంత్రి హరీష్ రావు, అదేవిధంగా విద్యాసాగర్ రావు ఇద్దరు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా కృష్ణా నది జలాల వివాదం ఈ రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ తెరపైకి వచ్చింది. కృష్ణ నాగార్జునసాగర్ లో ప్రస్తుతం నిల్వ ఉన్న 101 టీఎంసీల
నీటిలో తమకు వాటా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. అటు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా రైతులకు రబీకి నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలకు కూడా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తమకు వాటా ఇవ్వడం లేదంటూ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. సో ఏపీ చేస్తున్న వాదన తప్పు. తమకే ఇప్పుడున్న ఏవైతే 101 టీఎంసీల వాటర్ ఉంటుందో అది మొత్తం తెలంగాణకే కేటాయించాలి. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం వారికి బచావత్ ట్రిబ్యునల్ అనుగుణంగా ఎంతైతే వాటర్ కేటాయించిందో ఆ వాటర్ మొత్తం ఇప్పటికే వాడేసుకుంది. ప్రస్తుతం ఉన్న వాటర్ మొత్తం తెలంగాణకే ఇవ్వాలంటూ ఇప్ప కేంద్రానికి లేఖ రాశారు. రేపు ఉమాభారతిని ప్రత్యేకంగా కలిసి ఈ కృష్ణా జలాల వివాదంపై మరోసారి ఫిర్యాదు చేయబోతున్నారు. ఏపీ అనుసరిస్తున్న వైఖరిని తెలుపబోతున్నారు. ఇక దాంతో పాటుగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవానికి ఉమాభారతిని ఆహ్వానిస్తాం చెప్పారు. అయితే ఇటీవల ఆమెకు అపాయింట్మెంట్స్ తెలంగాణకు రావడానికి అపాయింట్మెంట్స్ కుదరకపోవడంతో రేపు మరొకసారి పోయి మరొకసారి విజ్ఞప్తి చేసే అవకాశం కనబడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ మార్గం. రాజధాని ప్రాంత రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులు గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతుల సమస్యలను జగన్ గవర్నర్కు వివరించారు. పంట పొలాలకు నిప్పు పెట్టిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ధర్మాన డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ తణుకులో 2 రోజుల పాటు దీక్ష చేపడతారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వెంటనే ఈ రాష్ట్రానికి చెందినట్టు హోంమంత్రి ఈ నిప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే పెట్టిందని చెప్పడం రాష్ట్ర ప్రజానీకులందరూ ముక్కు మీద వేలేసుకున్నారని మీకు మనవి చేస్తుంది. బలవంతంగా వారి చేత భూములు తీసుకోవాలన్నటువంటి ఒక ఎత్తుగడ ప్రభుత్వం పోలీసులతో చేయిస్తుందన్నటువంటిది ఈ సందర్భంగా మాకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని యథాతథంగా గవర్నర్ నోటీసుకి తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తుంది. దీనికి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద దర్యాప్తు జరిపించి దోషులు ఎవరో తేల్చాలని, దానికి అవసరమైతే సిట్టింగ్ జడ్జ్ హైకోర్టుకు సంబంధించినటువంటి సిట్టింగ్ జడ్జ్ చేత జరిపించమని మరి గవర్నర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తుంది. ఈ నెల అంటే జనవరి 31 ఫిబ్రవరి 1 తేదీన తణుకులో 2 రోజుల నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించాలని స్వయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే ఆ నిరాహార దీక్ష శిబిరంలో 2 రోజులు 48 గంటలైన శిబిరంలో నిరాహార దీక్ష చేస్తారని ఈ సందర్భంగా